గణతంత్ర వేడుకల సందర్భంగా కందుకూరు టీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారిని మనం కాలేజీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇన్ని మౌలిక వసతులు సమకూర్చిన తర్వాత తప్పనిసరిగా ఏ గ్రేడ్ సాధిస్తామని సార్కి సభాముఖంగా మనం ఒక ప్రామిస్ అయితే మేము ఇస్తున్నాం. సో అది త్వరలో నెరవేరుతుందనేటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా మనకి ప్రతిరోజు అసెంబ్లీ అనేది ఉంటుంది. రేపటి నుండి అసెంబ్లీ ఉంటుంది కంపల్సరిగా. తప్పనిసరిగా మీరు యూనిఫామ్ వేసుకొని రావాలి. సో ఈ ఇటీవల 4-5 రోజుల నుండి గమనిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, యూనిఫామ్ లేకుండా రావడం, లేట్గా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంది. అవన్నీ మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ అవర్ క్లాస్ మిస్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ అవర్ క్లాస్ లేకుండా సెకండ్ అవర్ డైరెక్ట్గా వచ్చేటువంటి వి మానుకోవాలి. సో ఈ డిసిప్లైన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం దేశభక్తికి తోడ్పడినట్లే. కాబట్టి ఫస్ట్ స్టూడెంట్స్ అనేటువంటిది మనం లోపల ఎంటర్ కాగానే ఆ డిసిప్లైన్తోనే లోపల ఎంటర్ కావాల్సి ఉంటుంది. డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ మనం పాటిస్తూ మనం కాలేజీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ మరొకసారి 72వ గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను.